రుద్రటూరు నియోజకవర్గ ప్రజలందరికీ మరొక మంచి వార్తతో మీ బిడ్డ రాజమల్లు ఈ ముందుకు వచ్చాడు మళ్ళీ 40 సంవత్సరాలుగా మనకు పట్టిన దరిద్రం వదిలిందని చెప్పిన ఇంత ముందు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారో ఆ రోజు నుంచే మన ఊరికి పట్టిన దరిద్రం వదిలింది అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండే పొద్దుటూరు శరవేగంగా అభివృద్ధి వైపు పరుగు తీస్తా ఉంది ఒకవైపు సంక్షేమంతోనూ ఒకవైపు అభివృద్ధితోనూ జగనన్న ప్రభుత్వంలో మనందరం సంతోషంగా ఉండగలిగినాం పొద్దుటూరు చాలా అభివృద్ధి జరుగుతూ ఉంది మీరు గమనిస్తారే ఉంటారు మనల్ని వ్యతిరేకించే అసూయాగ్రస్తులు మినహాయిస్తే యావత్ పొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఏకస్థలే మాట్లాడుతున్నారు ఎస్ మా ఊరు అభివృద్ధి చెందుతూ ఉంది అప్పటికిప్పటికి చాలా మార్పు ఉంది ఎక్కడ చూసినా సిమెంట్ రోడ్లు ఉన్నాయి ఎక్కడ చూసినా వీధులలో కాలువలు వేస్తున్నారు పార్కులు డెవలప్ చేస్తున్నారు కొత్త మార్కెట్ కడుతున్నారు కొత్త బస్ స్టాండ్ కడుతున్నారు కొత్త కాలేజీ కడుతున్నారు కొత్త బ్రిడ్జి కడుతున్నారు మంచి మన జాతి గర్వపడే విధంగా భారతీయ మన గొప్పతనాన్ని చాటి చెప్పే విధంగా మన జాతీయ జెండాను 100 అడుగుల ఎత్తులో ఆవిష్కరించుకోగలిగినాం ఈరోజు మైదుకూరు రోడ్ను స్మార్ట్ స్ట్రీట్ గా తయారు చేసుకోగలుగుతున్నాం ఒకటి కాదు రెండు కాదు ఎన్నో మంచి కార్యక్రమాలతో అభివృద్ది కార్యక్రమాలతో ప్రొద్దుటూరు ముందుకు పోతా ఉంది ఆ నేపథ్యంలోనే మరొకడుగు ముందుకేసి ఇంకా ఈ ఆధునీకరణ ప్రపంచంలో ఇంకా మన ఊరు అందంగా ఉండాలా ఇంకా మన ప్రజలు అర్షించదగ్గ మంచి పనులు చేయాలనే ఒకే ఒక ఉద్దేశంతోనే నిరంతరం ఆలోచించే మీ బిడ్డ రాజమల్లు మరొక ఆలోచనతో మీ ముందుకు వస్తా ఉన్నారు అదే శివాలయం సెంటర్లో తృప్తి బేకర్ పాత ఏదైతే ఉన్నాదో సిండికేట్ బ్యాంక్ అంటారు కదా సిండికేట్ బ్యాంక్ కింద తృప్తి బేకరీ శివాలయం ఎదురుగా మా చంద్ర కాఫీ ప్రకాశన్న పక్కనే ఖాళీ ఉండబడిన స్థలం దాదాపుగా 11-12 సెంట్ల స్థలంలో మన పొద్దుటూరు జ్ఞాపకార్థం మన పొద్దుటూరు చరిత్రను గుర్తుపెట్టుకునేలాగా భవిష్యత్ కాలంలో ఎప్పుడు కూడా గొప్పగా మనం మాట్లాడుకునే విధంగా ప్రస్తుత కాలంలో మన వాళ్ళు మన పిల్లలందరూ కూడా ఆ స్పాట్లోకి పోయి ఆ అందాన్ని వీక్షించి ఆనందించే విధంగా ఒక టవర్ క్లాక్ కట్టాలని చెప్పి ఒక మంచి ఆలోచన చేసినాం ఆ టవర్ క్లాక్ కట్టడానికి కూడా నేటి సాంకేతికమైన పరిజ్ఞానాన్ని పూర్తిగా వినియోగించుకొని అంటే భారతదేశంలో ఎన్నో చోట్ల టవర్ క్లాక్స్ ఉంటాయి బ్రిటిష్ కాలం నుంచి కట్టింటారు ఆనాటి కాల పరిస్థితుల ప్రకారం వల్ల ఇప్పుడు అనంతపురంలో ఉంది టవర్ క్లాక్ జస్ట్ టవర్ క్లాక్ అంతే ఎత్తుగా ఉంటుంది ఒక 50 అడుగులు 60 అడుగులు 30 అడుగులు ఒక వాచ్ ఉంటుంది ఆనాటి పరిస్థితులు ఈనాడు 10 ఏళ్ల కిందకి వచ్చేదానికి టెక్నాలజీ మారింది ఇప్పుడు స్టిల్ ఈ రోజు మనం కట్టాలంటే ఇప్పుడుండే సాంకేతిక పరిజ్ఞానాన్ని పురస్కరించుకొని చాలా అందంగా చాలా గొప్పగా ఆకర్షణీయంగా నిర్మించవచ్చు దానికి డబ్బు లేదు 1 కోటి రూపాయలతో కట్టచ్చు 3 కోట్లతో కట్టచ్చు ఇప్పుడు ప్రొద్దుటూరులో కట్టబోయే మనం టవర్ క్లాక్ డబ్బులకు కాంప్రమైజ్ కాకుండా రాజీ పడకుండా అనుడావారి సహాయం నుంచి వారి డబ్బులతో ఈ ప్రొద్దుటూరు పట్టణానికి దాదాపు 3 కోట్ల రూపాయలతో కోటిన్నరతో నిర్మించాల్సినటువంటి టవర్ క్లాక్ ను 3 కోట్ల రూపాయలు అత్యంత ఆధునికరంగా అందంగా నిర్మించబోతా ఉన్నాం 125 నుంచి 150 అడుగులు ఎత్తులు 125 అడుగుల వరకు ప్రజలు చేరతారు ఆ పైన కూడా మళ్ళా 25 అడుగులు ఉంటుంది కంప్లీట్ ప్రొద్దుటూరు వ్యూ అంతా కూడా మనం పైకి వేసి చూడొచ్చు లిఫ్ట్ ఉంటుంది పైకి తీరొచ్చు ఒక 15 మంది 20 మంది ఒకసారి పైనుంచి ప్రొద్దుటూరు పట్టణాలంతా కూడా వీక్షించవచ్చు జనవరి 26 వచ్చిన ఆగస్టు 15 వచ్చిన స్వాతంత్ర దినోత్సవం గాని జెండా ఎగరేసే కార్యక్రమాన్ని అక్కడి నుంచే మనం జరుపుకోవచ్చు అడ్వర్టైజ్మెంట్స్ అక్కడి నుంచి చేసుకోవచ్చు ఎల్ఈడి ఏమంటారు స్క్రీన్ ద్వారా చేసుకోవచ్చు ఎన్నో ప్రచార కార్యక్రమాలు నిర్వహించవచ్చు జాతీయ నాయకులను అక్కడ ఆవిష్కరించుకోవచ్చు ఎన్నో మంచి కార్యక్రమాలను అక్కడ చేసుకోవచ్చు ప్రతిరోజు జాతీయ గీతాన్ని ప్రొద్దుటూరు పట్టణం అంతా వినేటట్టు ఏర్పాటు చేసుకోవచ్చు మన టైమింగ్స్ ఒక మ్యూజిక్ లాగా సెట్ చేసుకుంటే సీక్రెట్లు 5కి కానీ 8కి కానీ మధ్యాహ్నం 12కి కానీ పనివేళలు మంచి మ్యూజిక్తో లేకుంటే జాతీయ గీతం వచ్చే విధంగా ఏర్పాటు చేసుకోవచ్చు కింద ఒక బ్యూటిఫికేషన్ చేస్తారు వాటర్ ఫౌంటైన్ వస్తుంది అక్కడ కూర్చుండే దానికి వీలుగా గ్రీనరీ ఉంటుంది ఫోటో షూట్ చేసుకునే దానికి ఉంటుంది పైకి 125 అడుగుల పైకి కూడా లిఫ్ట్ ఉంటుంది దాఖలు ఉంటాయి చాలా అందంగా ఇట్లా ఈ విధంగా ఎంతో అందంగా
ఈ విధంగా మనం టవర్ ప్లాక్ నిర్మించుకుంటాం దాదాపు 3 కోట్ల రూపాయలు దీనంతరికి ఆర్థికంగా మనకు అండా వైపు నుంచి మనకు పూర్తి సహాయ సహకారాలు ఎక్కడైనా ఏదైనా మనం అనుకునే దానికంటే ఎక్కువ డబ్బు లేనప్పుడు ఎక్కడైనా అనుడా వైపు నుంచి మనకు చిన్నపాటి ఇబ్బంది అయితే పురపాలక సంఘం ఉంది పురపాలక సంఘానికి ఏదైనా ఇబ్బంది అయితే రాచమల్లి ఉండరు ఇబ్బంది లేదు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు కావాల్సిన అందమైనటువంటి వాతావరణాన్ని పొద్దుటూరుకు అందించడమే మా లక్ష్యము మా కర్మ ఇది మరొక వారం రోజుల లోపల పూర్తి డిజైన్ చేసి అంటే మనం ఏ విధంగా టవర్ క్లాక్ కట్టబోతున్నాం అనే విషయానికి సంబంధించిన ఇంజనీర్లందరూ కూడా దానికి సంబంధించిన సంస్థకు సంబంధించిన వాళ్ళు అక్కడే ఉన్నారు ఒక వారం లోపల మనం డిజైన్ చేసి ఇస్తామంటారు వారం తర్వాత ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని మనందరికీ ఆ డిజైన్ కానీ ఓకే అయిపోతే కదా మరొక వారం లోపల 15 రోజుల లోపల పనిని కూడా ప్రారంభించడానికి కావాల్సిన ఏర్పాట్లు లెక్కిపోతాం కంప్లీట్ గా 8 నెలల కాలం లోపల 9 నెలల కాలం లోపల ఈ పనిని పూర్తి చేసి ప్రజలకు అందించాలన్నది నా లక్ష్యం అందుకు సహకరించమని సంబంధించిన కాంట్రాక్టర్స్ గాని అధికారులు గాని గట్టిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా 8 నెలల కల్లా దాన్ని పూర్తి చేసి ప్రజలకు మనం కానుకగా అందించాలని ఆ పరమేశ్వరుని దయచేత తప్పనిసరిగా ఈ పని పూర్తయి మరొక 8 నెలల కాలంలో మంచి టవర్ క్లాక్ మనం నిర్మించుకుని మీకు కానుకగా ఇవ్వడానికి కావలసినటువంటి సంపూర్ణ సహాయ సహకారాలు మీ ప్రేమ ద్వారా నాకు అందాలని చెప్పి ఆ ఈశ్వరుని ఆశీస్సు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు.